రంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కడతాల్లో మంత్రుల పర్యటన నేపథ్యంలో మాజీ బీఆర్ఎస్ జడ్పీటీసీ దశరథ్ నాయక్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. దీంతో దశరథ్ నాయక్ ఇంటి వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. తమ నాయకుల్ని అక్రమంగా అరెస్టులు ఎందుకు చేశారని పోలీసుల్ని నిలదీశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రశ్నించిన నాయకులను సైతం పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. మా ప్రతినిధి శేఖరాచారి మనకు మరింత సమాచారం. సార్, శేఖరాచారి, పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎందుకు వాగ్వాదం జరిగింది? కడతాల్లో ఏం ప్రోగ్రామ్ దగ్గర ఈ కార్యక్రమం ఇటువంటి ఆందోళన జరిగింది? రాజేష్, కడతాల్లో ఉదయం నుంచి కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. అయితే ఈరోజు కస్తూర్బా పాఠశాల ప్రారంభిస్తున్న నేపథ్యంలో మంత్రులు శ్రీధర్ బాబు, చూపలక్ష్మణతో పాటు ఎంపీ ఎమ్మెల్యే కూడా వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, త్వరగా బిల్డింగ్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి బిల్డింగ్ ను త్వరగా ప్రారంభించాలని చెప్పేసి వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ ప్రారంభం ఈ రోజు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో నిన్న మొన్న కొన్ని పరిణామాలు జరిగినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ సక్రమంగా పాటించడం లేదంట అని చెప్పేసి హర్తాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి చెప్పడంతో ముందస్తుగా పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులు అయినటువంటి బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు దశరథ్ జడ్పీటీసీ దశరథ్ నాయక్ తో పాటు మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, తర్వాత కొంతమంది మాజీ సర్పంచులు, మాజీ వార్డు మెంబర్లు, మాజీ నేతలు, తర్వాత వీళ్ళందరినీ కూడా ముందస్తుగా అరెస్టు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ అరెస్టు చేసినటువంటి క్రమంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఎవరైతే మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ ఉన్నారో వాళ్ళ ఇంటి వద్దకంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులు వాళ్ళ అనుచరులంతా కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. చేరుకున్న విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు మరొకసారి దశరథ్ నాయక్ ఇంటి వద్దకు వచ్చేసరికి మా నాయకులను ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, మేము పాఠశాలను ప్రారంభించాలని బిల్డింగ్ ప్రారంభించాలని చెప్పి మా నాయకులు ఒత్తిడి తీసుకొచ్చారు, మంత్రులను వీళ్ళు అసలు అడ్డుకునే ప్రసక్తే లేదు కాబట్టి అక్రమంగా ఉద్దేశపూర్వకంగానే మా నాయకులను అరెస్ట్ చేశారని చెప్పేసి పోలీసులతో వీర శ్రేణులు వాగ్వాదం తీయడంతో వారికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది బీఆర్ఎస్ శ్రేణులను కూడా మళ్ళీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి వీరందరినీ కూడా ఈ ఆమన్ అంటే కడతాల్ సర్కిల్ సంబంధించి కాకుండా తలకొండపల్లి పిఎస్ పోలీస్ స్టేషన్ కు వీళ్ళందరూ కూడా తరలించినటువంటి పరిస్థితి. అయితే తలకొండపల్లి పోలీస్ స్టేషన్ కూడా ఎవరైతే నాయకులను కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారో ఆ విషయం తెలుసుకొని బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అక్కడికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఈ అక్రమ అరెస్టులు తర్వాత ముందస్తు అరెస్టులు చేయలేదని చెప్పేసి మంత్రుల పర్యటన ఉంటే అరెస్టులు చేస్తారని చెప్పేసి ఒక మంచి కార్యక్రమము, తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడేటువంటి బిల్డింగ్ ను, కస్తూర్బా బిల్డింగ్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి పరిస్థితి, దాన్ని ప్రారంభించాలని చెప్పేసి మేమే ఒత్తిడి తీసుకొచ్చాం. మరి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ రోజు ప్రారంభిస్తున్న నేపథ్యంలో మాకు ఆ బిల్డింగ్ ప్రారంభించడం సంతోషం. అయితే వీళ్ళు మేము ఏదో అడ్డుకుంటామని చెప్పేసి అరెస్టు చేస్తున్నారని చెప్పేసి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఎవరైతే అక్రమంగా అరెస్ట్ అయ్యారో వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇది దుర్మార్గమైనటువంటి చర్య, హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఈ అక్రమ అరెస్టులు వీటితోని ప్రభుత్వం భయపెట్టించాలని చూస్తుంది, కానీ ఇక్కడ భయపడే ప్రసక్తి లేదని చెప్పేసి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా దీనిపైన పునరాలోచించి పూర్తి స్థాయిలో అంటే కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అక్రమ అరెస్టులతో పాటుగా ఈ కర్తాల్ మండలం అంతా కూడా, కర్తాల్ మండలం కాకుండా నియోజకవర్గం కూడా కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.